హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మనోజ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఏంటంటే మనం ఒక బెంచ్ వైజ్ని అనేది అన్బాక్సింగ్ అనేది చేయబోతున్నాం. అన్బాక్సింగ్ అని రివ్యూ అయితే ఇస్తా. మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, ముందుగా ఇది ప్యాకింగ్ చూసుకుంటే మస్తుగా ఉందన్నమాట ప్యాకింగ్. ఎందుకంటే ఇది ఐరన్కి సంబంధించి ఇందులో పగిలిపోయేంత కూడా ఏముండదు. సో ప్యాకింగ్ అయితే బాగుంది. మీరు పైన స్క్రీన్ పైన చూడొచ్చు, అదేంటంటే నేను సైకిల్ పంప్ ఆర్డర్ చేసిన అనమాట. రెండు కూడా ఒకే స్టోర్ నుంచి అయితే ఆర్డర్ చేసిన అనమాట నేను. కానీ అది చూడండి, మీరు మొత్తం బెండ్ అయిపోయింది, అసలు ఖరాబ్ అయిపోయింది పూర్తిగా. సో దాన్ని అయితే నేను రిటర్న్ పెట్టేశాను. చూడండి ప్యాకింగ్ ఏంటంటే కొన్ని కొన్ని అలా ఉంటాయి అన్నమాట. ఇదైతే మాత్రం అసలు ప్యాకింగ్ మామూలుగా లేదు, అంత స్టాండర్డ్గా అయితే చేశారు. నేను అది ప్యాకింగ్ మొత్తం ఆ పైన ఉన్నది అంతా రిమూవ్ చేయడానికే నాకు ఒక 10 నిమిషాలు అయితే టైం పట్టింది. సో చూడొచ్చు ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే ఉంటుంది ప్యాకేజీ. మీరు ఈ వీడియో చూస్తున్నారంటే కంపల్సరీ ఏంటంటే అవసరం ఉంటేనే చూస్తారు ఇది, ఎందుకంటే ఇది అందరికీ ఉపయోగపడే వస్తువు అయితే కాదు ఇది. సో నేనేంటంటే సరే, ఇక ఇలాంటి వీడియోలు మన తెలుగులో లేవు అనమాట. సో ఇది కూడా ఎట్లాగో మనం తీసుకుంటున్నాం కదా, అన్బాక్సింగ్ చేసి చూపిద్దాం. సో మన సబ్స్క్రైబర్స్కి కొంచెం ఉపయోగపడుతుంది అని చెప్పేసి నేనైతే ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడొచ్చు ప్యాకింగ్ అయితే అసలు ఇంకా అయిపోలేదు. తీస్తూనే ఉన్నా ఇంకా అయిపోలేదు, వస్తూనే ఉంది అది కవరు. సో చూడండి ఈ విధంగా అయితే ఉంటుంది. బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు ఇది చూడొచ్చు, ఇది వచ్చేసి హ్యాండిల్ అన్నమాట. చూడండి ఎంత బాగుందో. అంటే ఈ పెయింట్ అనేది పోను మొత్తం పోతుంది. ప్రస్తుతానికి ఏంటంటే కొత్తది కాబట్టి ఈ విధంగా అయితే పెయింట్ ఉంటుంది. మీ కొన్ని రోజులు బాగా వాడిన తర్వాత ఆటోమేటిక్ పెయింట్ అనేది రిమూవ్ అయిపోతుంది. సో అది మనకి పెద్ద సమస్య కాదనమాట. సో చూడొచ్చు ఇప్పుడు ఈ హ్యాండిల్ని అయితే దాన్ని బిగించి అయితే ఒకసారి చూద్దాం. దీనికి మీరు ఒక పక్క చూసినట్టయితే స్క్రూ టైప్ వచ్చింది ఇది. సో దాన్ని రిమూవ్ చేసి స్క్రూ అనేది ఇప్పిన తర్వాత ఇక దానికి హ్యాండిల్ ముందు పక్క ఉంటుంది చూడండి. సో దానికైతే ఈ విధంగా పెట్టి స్క్రూ ఫిట్ చేయడమే. సో అంతే కంప్లీట్ అయిపోతుంది. దీనికి అసలు ప్రత్యేకంగా మనం ఇంకా వేరే సెట్టింగ్స్ అంటే ఫిట్టింగ్స్ లాంటివి ఇలాంటివి అయితే ఏమి ఉండవు దీనికి. సో అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది. చూడండి ఒకసారి ఇది క్వాలిటీ ఇదంతా ఏ విధంగా ఉందనేది మీరైతే ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. దీన్ని కొనాలన్నా వద్దా అనేది కూడా మీకు ఆటోమేటిక్గా ఈ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది. సో ఒకసారి చూడండి ఈ విధంగా అయితే ఫిట్ చేయాలన్నమాట. లాస్ట్లో నేను చూపిస్తాను మంచి క్లారిటీగా. సో ప్రజెంట్ అయితే చూడండి ఒకసారి ఏ విధంగా ఇది పనిచేస్తుంది అనేది. ఇదేంటండి ఫ్రెండ్స్, దీని స్పెషాలిటీ ఇది 360 డిగ్రీస్ మూవ్ అవుతుంది అనమాట. చుట్టూ తిప్పుకోవచ్చు. అంటే దీంట్లో రెండు రకాలు ఉన్నాయి. కింద మీరు బేస్ చూసినట్లయితే, బేస్ చూశారు కదా, సో ఇది లాక్ అనమాట. సో ఈ విధంగా రొటేట్ అవుతుంది. అయితే ఈ బేస్ లేకుండా ఉన్నది ఒక 200 అయితే తక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది కొంచెం ఏంటంటే 200 ఎక్కువ, అంటే నాకు 1600 అలా అయితే పడ్డది. సో ఇవి లాక్స్ అనమాట. ఈ విధంగా లాక్ చేస్తే అట్లా తిరగకుండా అయితే ఉంటుంది. చూడొచ్చు మీకు ఇప్పుడు ఏంటంటే నేను ప్రాక్టికల్గా ఒకసారి దీన్ని మామూలు ఎలా వర్క్ చేయాలి ఏంటనేది చేసి చూపిస్తాను మీకు. ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ హ్యాండిల్ ఏంటంటే ముందుకి వెనక్కి ఈ విధంగా అయితే తిప్పాలన్నమాట. సో అవి టైట్ కావాలన్నా లూజ్ కావాలన్నా దీని అయితే మనం ఉపయోగించి ఈ విధంగా అయితే చేసుకోవచ్చు అన్నమాట. నాకేంటంటే ఫ్రెండ్స్, నాకు ఎందుకు అవసరపడ్డదంటే నేనేంటంటే ఈ వీడియోలు చేయడానికి చాలా ఇబ్బంది పడుతున్నాను అన్నమాట. నేను ఒక్కనే చేసుకోవాలి అన్నీ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పీవీసీ పైప్కి ఒక చిన్న హోల్ చేయాలనుకోండి, ఒక చేతిని పట్టుకొని ఒక చేతిని డ్రిల్ మెషిన్ తోటి చేయాలంటే నాకు చాలా ఇబ్బందిగా అయితే ఉంది. సో దానికోసం అని చెప్పేసి చాలా రోజుల నుంచి అనుకుంటున్నా. సో ఫైనల్గా అయితే కొన్నా. నేను మాత్రం ఫుల్గా సాటిస్ఫై అనమాట. సో నేను కొంచెం భయపడ్డా అనమాట, ఈ క్వాలిటీ ఎలా ఉంటుంది ఏంటి అంటే. కొన్ని రివ్యూలలో కూడా చూసిన, కొన్ని బ్రేక్ అయిపోయి అలా అయితే ఉన్నాయి. కానీ నాకైతే అలా ఏం కాలేదు. చాలా అంటే చాలా బాగుంది ప్రోడక్ట్. మీరు కంపల్సరీ, మీకు అవసరం ఉంటే కంపల్సరీ తీసుకోవచ్చు దీన్ని. మీరేంటంటే ఫ్రెండ్స్, ఈ ఎలక్ట్రిక్స్ వర్క్ చేసేవాళ్ళు, తర్వాత వుడ్ వర్క్ చేసే, మెయిన్గా ఏంటంటే వుడ్ వర్క్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి కంపల్సరీ కనీసం ఒక 2 అన్నా ఉపయోగపడతాయి ఇవి. సో అలాంటి వాళ్ళకి మాత్రం ఇవి తీసుకోవచ్చు అనమాట. ఎందుకని చాలామంది ఆఫ్లైన్లో తీసుకుంటారు, ఆన్లైన్లో ఏ విధంగా ఉంటాయో ఏంటో తెలియదు కదా. సో ఆఫ్లైన్ అయితే ప్రిఫర్ చేస్తారు అనమాట. కాకపోతే ఏంటంటే నేను ఆఫ్లైన్లో కూడా ట్రై చేసిన కానీ నాకు దొరకలేదు ఎక్కడ. అంటే మాది సిటీ మోడలే ఉంటుంది, కానీ అలాంటి ప్లేస్లో కూడా నాకు దొరకలేదు అనమాట. సో ఫైనల్గా నేనైతే ఆన్లైన్కి వెళ్ళిపోయినా. సో నాకైతే చాలా మంచిగా అనిపించింది ఫ్రెండ్స్ ఇది. సో మీకు అవసరం ఉంటే మీరు కూడా తీసుకోవచ్చు దీన్ని, దాంట్లో అయితే ఎలాంటి డౌట్ లేదు. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ వస్తుంది.
వెంటనే నా వీడియో అయితే చూడొచ్చు మీరు. అలాగే ఫ్రెండ్స్, కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి నా ఛానల్కు వెళ్ళి నా పాత వీడియోలు కూడా చూడండి. ఎందుకంటే నేను ఎలాంటి వీడియోలు చేస్తానో మీకు తెలియదు కాబట్టి ఒకసారి ఆ వీడియోలు కూడా చూడండి. మన ఛానల్లో ఎక్స్పెరిమెంట్స్ అండ్ ఇన్నోవేషన్స్, కొత్త కొత్త క్రేజీ ఆ వీడియోస్ అయితే వస్తుంటాయి. సో మీరు అవైతే చూడండి ఒకసారి.